ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలనే డిమాండ్ తో కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్మం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మరి గతంలో కూడా మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వానికి ఉన్నపోత మీద వాన పడేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఏ ప్రతిపక్షము ఎందుకు ప్రజల ప్రక్షాన మాట్లాడుతుంది, మరి ఆయన పామవుదాం అనుకున్నాడు, వాన వచ్చింది తెలుస్తలేదు, ఎండ వచ్చింది తెలుస్తలేదు, ప్రజలు నచ్చిపోయింది తెలుస్తలేదు, ఏది కూడా తెలుస్తలేదు. మరి ఆయనకు తెలిసే విధంగా మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది. మరి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పేదల కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం పేదల రక్తాన్ని తాగడానికి మరి ఇలా స్కీములు తీసుకొస్తూ ఉంది. ఇలా ఎల్ఆర్ఎస్ కావచ్చు, ఇలా రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇలా డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసిండు, ఇలా 3 ఎకరాల భూమి అని అంతా మోసం మోసం మోసం. టీఆర్ఎస్ అంటేనే మోసం, కేసీఆర్ అంటే మోసం, కుటుంబ పాలనేది మొత్తము. మరి అప్పుడు ఆంధ్రోళ్ళు దాగిరు రక్తం మన తెలంగాణలో అంటే ఇవాళ ఒక కుటుంబం తాగుతుంది కేసీఆర్ కుటుంబం. మరి ఇలా తెలంగాణ మీద ప్రజల రక్తం తాగుతుంది. ఇవాళ ఎస్సీల పరిస్థితి ఘోరంగా ఉంది, బీసీల పరిస్థితి ఘోరంగా ఉంది, ఎస్సీల పరిస్థితి ఘోరంగా ఉంది. మరి ఒక్కరికి కూడా ఇలా లోన్లు వచ్చే పరిస్థితి లేదు, ఇలా సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదు, చాలా ఘోరంగా ఉన్నాం. ఇలా 8 నెలల నుంచి ఇలా కొందరికి జీతాలు వేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అయిపోయింది, టైం అయిపోయింది. మరి రాబోయే ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని ఇలా భయపడి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు బీజేపీ మీద. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్ కుటానికి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని మరి దిగేంత వరకు ఈ ఉద్యమం ఆగదు, ఈ ఎల్ఆర్ఎస్ రద్దయ్యేంత వరకు ఈ యుద్ధం ఆగదని తెలియజేస్తూ ఉన్నాం.